ఎక్స్పీరియన్స్ లో జగన్ గారి గవర్నమెంట్ ఇప్పుడు చూస్తున్నారు, గతంలో చంద్రబాబు గారు చూశారు, ఇద్దరి మధ్య తేడా ఏంటంటే ఒక మాటలో చెప్పండి. తేడా ఉండబట్టే మళ్ళీ గెలి ఆయన 153 సీట్లు తోటి గెలిచింది. ఓకే, గతంలో ఇన్ని సీట్లు ఎవరికి రాలేదు? నేను టీడీపీ గవర్నమెంట్ లో సర్పంచ్ కి చేసాం, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు. చేసాం, ఇవాళ ఇబ్బందులు లేవు. సచివాలయానికి పోయి ఎవరి పనులు వాళ్ళు చేయించుకుంటారు, జనం నీకు టీడీపీకి ఎందుకు వేస్తారు ఓటు? మళ్ళీ జన్మభూమి కమిటీలే బాగున్నాయి, వాలంటీర్ వ్యవస్థ వద్ద అంటున్నారు కదా. జన్మభూమి కమిటీలే వచ్చి ఒక పెన్షన్ కావాలంటే ఆయన ఇంట్లో పేడకళ్ళు తీయాలి, ఆయన ఏడుండ తీసుకొచ్చుకోవాలి, సంతకం పెట్టుకోవాలంటే అవన్నీ కావాలనుకో కోరుకున్నారా జనం? ఒక ఆన్లైన్ కావాలంటే ఒక పొలము, అది ఎంత మంది కాడి ఎన్ని డబ్బులు మారి నాకు తెలుసు. మరి ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ తీసేయాలని పవన్ కళ్యాణ్ గారు బలంగా మాట్లాడుతున్నారు కదా. ఆయన మెంటలో మనం ఏం చేద్దాం, దానికి మనం చేయగలిగేది లేదు. పొత్తు ఎలా ఉండబోతుందంటారు ఎఫెక్ట్? జనసేన టీడీపీ, జనసేన టీడీపీ పొత్తు అయిన వల్ల టీడీపీ సాంప్రదాయక ఓటింగ్ ఉంది బీసీలో, అది మొత్తం దూరం అయింది టీడీపీకి, అది మొత్తం దూరం అయింది. అది పవన్ కళ్యాణ్ కి తరఫున ఓట్లు వస్తాయన్నారు కదా, దానికి పెచ్చిది అయితే అందుటోనేమో ఈ టీడీపీ అంటే సీఎం సీట్ ఏదన్నా ఇస్తే ఈ జన సైనికులు కొద్దిగా మూవ్మెంట్ అవుతారు, కానీ సీఎం సీట్ లేకుండా నాకేంటంటే పవన్ కళ్యాణ్ సీట్ కూడా రాదు. చంద్రబాబు గారు ఎందుకు ఇస్తారు? ఆయన రాజకీయ నాయకుడు, మేధావి, రాజకీయ మేధావి, రాజకీయ నాయకుడు. వాళ్ళ మామకి కొడుకులకే, నా బావమర్దులకి ఇలా ఆయనకిస్తాడా? బాలకృష్ణ గారు ఈసారి నన్ను మరోవైపు చూపిస్తాను నేనేంటో అనేసి మేము చూడలేము. ఆయన ఏదో వైపులు చూసిన ఆయన తోటి మేము చూడలేము. అసెంబ్లీలో కావచ్చు, అంబటి రాంబాబు కంటే మనగాడేం కాదు ఆయన దేంటోనైనా. ఆస్తిలో మిగులుతుంది మిగులుతుంది, కానీ రాంబాబు కంటే ఇక దేంటో కూడా మనగాడు కాదు. రాంబాబు మూడు వైపులు చూపిస్తారు ఆయన, రెండు వైపు అంటే మూడు వైపులు చూపిస్తాడు రాంబాబు గారు. గవర్నమెంట్ గత సంస్థాగతంగా వేసిన ఓట్లు కాకుండా ఇప్పుడు పెరిగినాయి ఓటింగ్, వైసీపీకి వ్యతిరేకత వస్తుంది అంటున్నారు కదా. దేనికి వ్యతిరేకత వస్తుందో తేజీ గారికి వచ్చి చెప్పమని మాట్లాడదాం, ఎందుకు వస్తుంది వ్యతిరేకత? అంటే కొంతమంది పథకాలు తీసుకొని కూడా తిడుతున్నారు కదా, మీరేమో పొలం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు అని పథకాలు ఇస్తున్నారు, మరి ఆ పథకాలు తీసుకొని తిడుతున్నారు కదా కొంతమంది. ఆ పథకాలు తీసుకొని తిట్టేవాళ్ళు ఎప్పుడు తిడుతూనే ఉంటారు, వాళ్ళకి మనం చెప్పలేం అంతే. ఏ పార్టీ వచ్చినా వాళ్ళకి వాళ్ళు అంతే. 2024లో ysrcp జెండా ఎక్కడం ఖాయం అంటారు. 175 సీట్లు. ఓకే, జగన్.